ఎపిసోడ్ 73 శ్రీమద్ రామాయణం అయోధ్యా కాండము 73వ సర్క. తన తల్లి కైక ఎంతో సంతోషంగా చెప్పిన మాటలు విన్న భరతుడు కోపంతో ఊగిపోయాడు. కానీ ఎదురుగా ఉన్నది కన్న తల్లి, అందుకని కోపాగ్నిని బలవంతంగా అంచుకున్నాడు. కైకతో ఇలా అన్నాడు, అమ్మా, నా తండ్రి అకాల మరణం చెందాడు, నా సోదరులు అడవుల పాలయ్యారు, ఇంకా నాకెందుకమ్మా ఈ రాజ్యము? అమ్మా, నా అన్న రాముడు అరణ్యానికి పోవుటకు, రాముని మీద ప్రేమతో నా తండ్రి మరణించుటకు నీవా కారణము? మా వంశమునకు అగ్నిలాగా దాపరించి కాల్చివేశావు కదమ్మా. ఈ విషయం తెలియక నా తండ్రి నిన్ను ఎంతో ఆదరించాడు కదమ్మా. నీ పాపంతో కూడిన ఆలోచనలకు నా తండ్రిని బలి తీసుకున్నావు. నీ వలన మా ఇష్వకు వంశమే అపవిత్రమయ్యింది. మా అందరికీ సుఖ సంతోషాలు దూరం చేశావు. నీవు చేసిన అనాలోచితపు పని వలన నా తండ్రి మరణించాడు. చెప్పమ్మా, ఇదంతా ఎందుకు చేశావు? రాముణ్ణి ఎందుకు అడవులకు పంపావు? నా తండ్రిని ఎందుకు చంపావు? ఇదంతా చేసిన దానివి కౌసల్యను సుమిత్రను బతకనిస్తావా? వాళ్ళను కూడా నీ చేతిలో మరణం తథ్యం. అమ్మా, రాముడు నిన్ను తన కన్న తల్లి కౌసల్య కంటే ఎక్కువగా గౌరవించాడు కదమ్మా. మా పెద్దమ్మ కౌసల్య కూడా నిన్ను తన సహోదరి కంటే ఎక్కువగా ఆదరించింది కదమ్మా. అటువంటి రామునికి నారు చీరలు కట్టి అడవులకు ఎలా పంపగలిగావు? కౌసల్యకు పుత్రశోకం ఎందుకు కలగజేశావు? ఎవరి కోసం చేశావు ఇదంతా? ఇంత చేసి కూడా సంతోషంగా ఎలా ఉండగలుగుతున్నావు? నీవు మనిషివా లేక బండరాయివా? అమ్మా, నేను నీ కుమారుడు భరతుణ్ణి అడుగుతున్నాను. రాముణ్ణి అరణ్యములకు పంపుటకు కారణమేమి? నాకు రాజ్యం కట్టబెట్టడానికేనా? నాకు రాముడి మీద ఉన్న భక్తి గౌరవం తెలిసే ఈ పని చేశావా? రాముడు లేకుండా ఈ రాజ్యభారం వహించే శక్తి నాకు ఉందనుకుంటున్నావా? నీకు తెలుసో లేదో, నా తండ్రి దశరథుడు కూడా తన వృద్ధాప్యంలో రాముని సహాయంతోనే ఈ రాజ్యం పరిపాలించాడు. అటువంటిది రాముడు లేకుండా ఈ రాజ్యభారమును ఎలా మొయ్యగలననుకున్నావు? ఒకవేళ నేను నా సాయశక్తులా ప్రయత్నించి ఈ రాజ్యభారమును మొయ్యగలనేమో, కానీ నీ కోరిక మాత్రం తీర్చలేను. నీ కొడుకు మీద ఉన్న అతి ప్రేమతో ఇదంతా చేశావు కాబట్టి నీ కోరిక ఎంత మాత్రమో తీరదు. అసలు నీవు నా తల్లివే కాదు, నిన్ను ఈ క్షణమునే విడిచిపెడదామనుకుంటున్నాను. కానీ రాముడు నిన్ను తన కన్న తల్లి కంటే ఎక్కువ ప్రేమతో చూచుకునేవాడు, అందుకని ఈ పని చెయ్యలేకపోతున్నాను. అమ్మా, నాకు తెలియక అడుగుతున్నాను, నీవు ఈ పని చేసేటప్పుడు కొంచెమైనా ఆలోచించావా? దీని వలన నీకు ఎంత అపకీర్తి వస్తుందో, మన వంశ ప్రతిష్టకు ఎంత భంగం వాటిల్లుతుందో ఒక్క క్షణమైనా ఆలోచించావా? అసలు నీకు ఈ బుద్ధి ఎలా పుట్టింది? నీకే పుట్టిందా, లేక ఎవరి ప్రోద్బలముతోనైనా ఇంతటి ఘోరానికి ఒడికట్టావా? నీకు రాజధర్మము, మా వంశాచారము తెలిసే ఈ పని చేశావా? మా వంశాచారం ప్రకారం కొడుకులు అందరిలోకి పెద్దవాడు రాజ్యభారము వహిస్తే మిగిలిన వారు అన్నగారిని భక్తితో సేవిస్తారు. ఈ మాత్రం నీకు తెలియదా, లేక నీకు మా వంశాచారము మీద, రాజ్యధర్మము మీద గౌరవం లేదా? అమ్మా, ఇప్పుడు చెప్తున్నాను విను. మా ఇష్వకు వంశంలో అందరిలోకి పెద్దవాడు రాజ్యాభిషక్తుడవుతాడు. ఇది మా కులధర్మము, మా ఇష్వకు వంశ రాజులందరూ పాటిస్తున్న ఆచారము. ధర్మాచరణములో మా ఇష్వకు వంశీయులు ఎల్లప్పుడూ ముందుంటారు. ఈనాడు నీవు మా రాజధర్మాన్ని
చేటు తెచ్చావు. నీ పుత్ర వ్యామోహంతో మా వంశంలోకి రాజులందరికీ అపకీర్తి తెచ్చావు. అందుకనే నేను మా ఇష్వక రాజు ధర్మము తప్పి ప్రవర్తించను. ఈ రాజ్యము నాకు అక్కర్లేదు. ప్రాణత్యాగము అయినా చేస్తాను, కానీ నీ కోరిక నెరవేర్చను. నేను ఇప్పుడే రాముని వద్దకు పోయి ఆయనను ప్రార్థించి వెనుకకు తీసుకువస్తాను, రాజ్యాభిషక్తుణ్ణి చేస్తాను. నేను రామునికి దాసుగా ఉంటాను. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఇదే నా నిశ్చయము అని ఆవేశంతో అన్నాడు భరతుడు. భరతుని ఆవేశం చల్లారింది. తండ్రి మరణం గుర్తుకు వచ్చింది. ఆ దుఃఖం తట్టుకోలేక బిగ్గరగా ఏడవడం మొదలుపెట్టాడు. ఇది వాల్మీకి విరాచిత శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండ 73వ సర్గ సంపూర్ణం. మరొక ఎపిసోడ్లో మరొక సర్గతో మళ్ళీ కలుస్తాను. జై శ్రీరామ్.